ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగ లక్ష్మిని. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు జామకాయతో రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జామకాయలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, దాల్చిన చెక్క కొంచెం, అల్లం ముక్క కొంచెం, 4 పచ్చిమిరపకాయలు. 2 జామకాయలు తీసుకుంటున్నాను. వీటిని ఈ చివర ఆ చివర కట్ చేసి తీసేసేయండి. ఈ విధంగా కట్ చేసి రెండవది కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండోది కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని లోపల ఈ గింజలు తీసేసుకోవాలి. అలా ఇత్తనాలు తీసుకున్న తర్వాత తురిమే దాంతో తురుముకోవాలి ఈ విధంగా. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా తురుముకోవాలి, ఈ విధంగా తురుముకోవాలి. అలా తురుముకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా అలాగే కట్ చేసుకొని చిన్న రెండు ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. అలాగే కొత్తిమీర లైట్గా అలా కట్ చేసేయండి. పుదీనా, అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్, 2 స్పూన్ల వాటర్. వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవడమే. మిక్సీ వేసాను ఫ్రెండ్స్, ఇక కలుపుకోవడమే. ముందుగా తురుముకున్న జామకాయ తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా ఇందాక, ఇది తీసుకొని దానిలో వేసుకోవడం. ఇంక 2 కలుపుకోవడం. ఫైనల్గా నిమ్మకాయ ముక్క దీనిలో పిండుకోండి. పిండుకొని కలుపుకోవడం. జామకాయతో రెసిపీ ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్. మిరపకాయలు మంటకాయలు అయితే తగ్గించేసుకోండి, అదే మంటలు లేనివైతే 4 సరిపోతాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.